గజ్వేల్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలో జరుగుతున్నటువంటి భూ కబ్జాపై బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ మాట్లాడుతూ భూ కబ్జాలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. గజ్వేల్ పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన కబ్జా వ్యవహారం ముగియకముందే వక్ఫ్ బోర్డు భూములకు సంబంధించి మరొక ఘటన జరగడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. భారతీయ జనతా పార్టీ పక్షాన తాము డిమాండ్ చేస్తున్నామని, గజ్వేల్ పట్టణంలో ఆస్తులకు సంబంధించి అధికార బలంతో పెద్ద పెద్ద నాయకులు అండదండలతో కబ్జాలు చేస్తామనే ఆలోచన వారి మనసులో నుంచి తొలగించుకుంటే బాగుంటుందని అన్నారు. అలా కాకుండా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తే తప్పు లేదు, మేము చేస్తే తప్ప అనే విధంగా వ్యవహార శైలితో అధికార పార్టీకి చెందిన నాయకులు కబ్జాలకు పాల్పడితే వారికి సంబంధించినటువంటి అనేకమైన ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టు భవనాలు, వివిధ ఆఫీసులకు సంబంధించిన భూములను కూడా గతంలో ఇచ్చి వినేనని, మరి వారికి కూడా మీరు దారి చూపిస్తున్నారా అని అడిగారు. దీనిపై తక్షణం సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ రాములు, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తూమ్ శ్రీధర్, బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ మనోహర్ యాదవ్, మార్కెటీ ఏగొండ నత్తి శివకుమార్, ఎర్రవాడ అరవింద్, వెంకట్రామ్ రెడ్డి, ప్రభాకర్, గొడుగు కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన ఉంటామని చెప్పి పేదల భూములనే కాజేసింది. ఈరోజు ఈ తెలంగాణ సమితి అంటే రజాకారుల సమితి సేమ్ పేదలకు మేము భూములు ఇస్తాం, డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, మల్లన సాగు నీళ్ళు ఇస్తాం అని చెప్పి పేదల భూములను కబ్జాలు పెట్టమని చెప్పి వాళ్ళకి అనుచరులకి ప్రోత్సాహకంగా ఉండి వెన్నుదన్నుగా ఉండి ఈరోజు కబ్జాలకు పురిపెడుతున్నారు. మేము భారతీయ జనతా పార్టీ నుంచి వాళ్ళని ఒకటే ప్రశ్నిస్తున్నాం, పేదల భూములు లాక్కోవడమే మీ ముఖ్య ఉద్దేశమా? అలాగంటే గజ్వేల్ పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన ప్రతి భూములు ఒకనొకప్పుడు గజ్వేల్ పట్టణంలో అందరూ దాతలు ఆ వాటికి ఆఫీసులకు కానీ కార్యాలయాలకు కానీ దానం ఇచ్చిన ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు మీరు ఈ కబ్జాలను పాల్పడుతూ పూర్వం దాతలిచ్చినటువంటి ఆస్తులను కూడా కబ్జా చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళకు దారి చూపిస్తున్నారా?